బహదూర్ ఎస్ఐ గౌస్పిరా నాటు సారాయి తయారీపై ప్రత్యేకంగా నిఘా వివరాలలోకి వెళ్తే అనంతపురం జిల్లా కంబదూరు మండలం చెర్లోపల్లె గ్రామ శివారులో నాటు సారాయిపై దాడి చేసిన కంబదూరు ఎస్ఐ నాగరాజును అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్న 300 లీటర్ల ఊటబెల్లం మిశ్రమం ధ్వంసం చేసి 10 లీటర్ల నాటు సారా స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి కోర్టుకు ఇవ్వడమైనది ఎస్ఐ గౌస్పిరా తెలిపారు కంబదూర్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ అక్కడ లా అండ్ ఆర్డర్ పబ్లిక్ నుంచి కరోనా కట్టడి చేయడానికి సాయశక్తుల కృషి చేస్తున్నారు కళ్యాణదుర్గం తాలూకాలో పెద్ద మండలం కంబదూరు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కంబదూరు మండలం ఎస్ఐ గౌస్పిరా పనిచేయడం కంబదూరు మండలం ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు కంబదూరు మండల వ్యాప్తంగా నాటు సారాయి పేకాట మట్క ఆడవారిపై అల్లర్లు వాటిపై ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా చర్వ చేసుకోవడం జరుగుతుందని ఎస్ఐ గౌస్పిరా మండలంలో ఇలాంటి వారు ఉంటే పూర్తిగా మానుకోవాలని ఎస్ఐ గౌస్పిరా గారు మండల ప్రజలకు తెలుపుతున్నారు లేని పక్షంలో శిక్ష తప్పదని తెలిపారు కంబదూరు ఎస్ఐ గౌస్పిరా ఆలయం గర్భిణిపై వైకాపా కార్యకర్తల దాడి నిండు గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా కార్యకర్తలు తనపై దాడి చేసినట్లు బాధితురాలు దాక్షాయణి పోలీసులకు ఫిర్యాదు చేశారు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి నీటి సమస్యను పరిష్కరించడానికి దిగువ కాల్వ వద్ద ప్రభుత్వ బోరుకు మోటారు బిగించినట్లు తెలిపారు ఇది సహించలేక గ్రామ నాయకుడు మహేందర్ రెడ్డి అనుచరులైన త్యాగరాజు పెద్ద తిక్కయ్య ఇస్మాయిల్తో పాటు మరింత మంది ఇంటికి వచ్చి రెడ్డి పిలుస్తున్నాడు బస్టాండ్ వద్దకు రావాలని చెప్పారన్నారు వెంకటరెడ్డి చరవాణిలో మాట్లాడతానని చెప్పగా పట్టించుకోకుండా బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారన్నారు వెంకటరెడ్డి భార్య దాక్షాయణి అడ్డు రావడంతో గర్భిణి అని కూడా లెక్క చేయకుండా కిందకు తోసి కొట్టినట్లు ఆరోపించారు నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు పాలకొల్లు మండలం రైతుగా మారిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లు మండలం గొల్లవాణి చెరువు చింతపర్రు గ్రామాల్లో చేలలో వరికోత కట్టివేత కుప్పు నూర్పు చేసి రైతులతో కలిసి భోజనం చేసిన పాలకొల్లు శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా నిమ్మలం మాట్లాడుతూ అందరికీ అన్నం పెట్టే అన్నదాత పగలనక రాత్రనక ఎండనక వాననక ఎంతో కష్టపడి పండించిన పంటను ఒక ప్రక్క తుఫాన్లని వర్షాలని ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో కరోనా నేపథ్యంలో కూలీలు ఎవరైతే పనులు చేయడానికి ఆలోచిస్తున్న సమయంలో ఇటువంటి క్లిష్ట సమయంలో ఒక రైతు బిడ్డగా కూలీలతో కలిసి పనిచేసి పంటలను గట్టెక్కిద్దామని పూనుకున్నాం ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని రైతులందరూ మినిమం డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించుకొని పనిచేసి పంటను గట్టెక్కించాలని వారిలో మనోధైర్యం కోసం కలిసి పనిచేయడం జరిగిందని అన్నారు రైతు కూలీలు రైతులు అందరూ కలిసి రైతు పండించిన పంటను వర్షాలు తుఫాన్ల బారిన పడకుండా చేయాలని కమలం
Thank you.
అందరికీ అన్నం పెట్టే అన్నదాత, ఆరుగాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చే సమయానికి ఒక పక్క తుఫాన్లని వర్షాలని మరి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రైతుల గుండెల్లో రైళ్లు పడగెడుతున్నటువంటి పరిస్థితి, మరి ఇటువంటి పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో మరి ఎవరైతే వ్యాపారదారులు ఎవరైతే ఉన్నారో కూలీలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు పన్నులకి రావడానికి సంసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు ఒక రైతు బిడ్డగా నేను కూడా ఆ కూలీలతో భాగస్వామిడే ఇటువంటి కష్ట సమయంలో రైతులతో పదం పదం కలిసి పని చేద్దాం, వారి పంటల్ని గట్టెక్కిద్దాం, కాకపోతే తగినటువంటి జాగృతలు అంటే దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఈక రైతుల్ని కాపాడుకొని పంటల్ని గట్టెక్కిద్దామనేటువంటి ఒక మెసేజ్ ని ఈక రైతు కూలీల్లోను రైతుల్లోను ఇవ్వాలనేటి ఉద్దేశంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా మరి కోత కోస్తూ మరి అదే విధంగా కట్టేత కడుతూ మరి కుప్ప నూర్పుడి నూర్పుతూ ఈ రకంగా రైతాంగానికి బాసటగా ఉన్నాం. ఖచ్చితంగా వ్యాపారదారులు కూలీలు కూడా ఈ రోజు పొలాల్లోకి వచ్చి ఈ యొక్క పండినటువంటి పంటను మరి యొక్క తుఫాన్ల బారిని వర్షాల బారిని పడకుండా మరి వేగంగా ఈ పంటను రక్షించుకోవాలని మరి అందరికీ కూడా ఈ సందర్భంగా నియంత్రణను పాటించండి. కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ స్వీయ నియంత్రణను పాటించి కరోనా కట్టడికి సహకరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 411 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరాన్ని పాటించాలని, ఇండ్ల నుండి బయటకు ఎవరు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాల, కర్నూలు పట్టణాల్లో కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు. రెడ్ జోన్ ఏరియాల్లో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసర సరుకులు కావలసిన వారు హెల్ప్ లైన్కు సమాచారం ఇస్తే మీ ఇండ్ల వరదకే సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. నమస్కారం. మన కర్నూలు జిల్లాలో ఈరోజు కొత్తగా 25 పాజిటివ్ కేసెస్ నమోదైంది. దీంతోపాటు కలిపి మొత్తం మన జిల్లాలో 411 కేసెస్ నమోదైంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే మనకు కర్నూలు టౌన్లో మాత్రమే, కర్నూలు సిటీలో మాత్రమే 250 దాకా నమోదైంది. మళ్ళీ నంద్యాల టౌన్లో 79, నంద్యాల టౌన్లో 9, మొత్తం 88 నంద్యాల ఏరియాలో ఇదైంది. మళ్ళీ మనకు ఎక్కువ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి నంద్యాల టౌన్, కర్నూలు టౌన్ కాకుండా డబుల్ డిజిట్లో వస్తూ ఉంది. అందరికీ నేను తెలియజేసినది ఏమంటే దయచేసి అందరం కూడా వాళ్ళు ఇంటికి పరిమితమై ఉండాలి. ఈ హ్యాండ్ వాష్, హైజీన్ కానీ ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ COVID-19 సిమ్టమ్స్ ఉంటే, ఇప్పుడు సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఈ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరం కూడా మాస్క్ వేసుకోవడం, తర్వాత ఖచ్చితంగా బయటకు రాకుండా ఉండడం, ఒక్కవేళ ఎసెన్షియల్ కమాడిటీ కోసం మేము అలౌ చేసిన టైంలో రావాలంటే ఇంటికి ఒక్కరే ఇమ్మీడియట్గా వచ్చేసి వెళ్ళిపోవడం, వస్తున్నప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఫిజికల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరితో చేస్తున్నప్పుడు దూరంగా ఉండి మాట్లాడడం, దూరంగా ఉండి ఇవన్నీ చేసుకోవడం అన్నీ కూడా పాటించాలి. మనము ఎంతవరకు దూరంగా ఉంటామో, ఎంతవరకు ఇంటికి పరిమితమై ఉంటామో అప్పుడే ఈ కరోనా వ్యాప్తి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే, ముఖ్యంగా 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, కోమార్బిడిటీస్ ఉన్న కానీ, ఏదైనా వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ పేషెంట్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి సెపరేట్గా ఒక రూమ్ పెట్టుకోవాలి, సెపరేట్గా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎవరు కూడా వెళ్లకుండా చూసుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అలాంటి వాళ్ళకి మేము ఇప్పుడు నుంచి కోమార్బిడిటీస్, తర్వాతే ఎల్డర్స్, వీళ్ళ మీద ఎక్కువ టెస్టింగ్ చేయమని చెప్పేసి మా మెడికల్ ఆఫీసర్స్కి, మా డాక్టర్స్కి చెప్పడం జరిగింది. దయచేసి వాళ్ళకి ఇమీడియట్గా టెస్టింగ్ చేసుకోండి. ఇమీడియట్గా వాళ్ళకి శాంపుల్ కలెక్షన్, మా వాళ్ళు వస్తున్నప్పుడు దయచేసి వాళ్ళకి శాంపుల్ కలెక్షన్కి సహకరించి చేయండి. ఎందుకంటే వాళ్ళకి మనకు ఈ కరోనా పాజిటివ్ అనేది వస్తే మళ్ళీ వాళ్ళకి తీవ్రతంగా వాళ్ళని అఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాను. లాక్డౌన్ని ఇంకా కఠినంగా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. కంప్లీట్ కర్ఫ్యూ కూడా చేయాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ముఖ్యంగా కర్నూలు టౌన్లో, నంద్యాల టౌన్లో, నిన్న కూడా నేను రెడ్ జోన్ ఏరియాలో కూడా పర్యటించడం జరిగింది. నేను ఎస్పీ గారు అక్కడక్కడ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కొంతమంది బయటకు రావడం అనేది జరుగుతుంది. దయచేసి వాళ్ళు కూడా బయటకు రాకుండా ఉండాలి. మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మొత్తం కూడా మీ ఇంటికి డోర్ డెలివరీ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి. ఆ సమస్యను కూడా మేము పరిష్కారం చేస్తున్నాము. కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యని అప్పటికప్పుడు మేము తెలుసుకుని ఇమీడియట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని
పరిష్కారం చేస్తూ ఉంటున్నాము. దయచేసి అందరూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ. సుందరదుర్గ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు వరద బాబ్జీ మరియు జ్ఞానజ్యోతి సంస్థల మెంబర్స్ మచ్చ నిరంజన్ మరియు తిండి వెంకటరమణయ్య మరియు గుండు రంగారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిరణ్ ఆఫ్ 24/7 ఏపీ 24/7 రామ్ లక్ష్మణ్ ప్రదీప్ కుమార్ ఏపీ 24/7 నరసింహరావు గారు ఒక చేయం సూర్య సూర్య ప్రదీప్ కుమార్ ఈనాడు రూరల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. లాక్డౌన్తో ఆంధ్రప్రదేశ్లో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీలు, కార్మికుల తరలింపుపై చర్చించారు. అలాగే ఒడిశాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌరులను తరలించే విషయమై కూడా చర్చలు జరిగాయి. తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు కల్పించి ఆదుకున్నందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీఎం వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. We will do exactly as per your request, Navinji. In fact, close to 20,000 people from Orissa are in our state. From the relief camps, approximately 1,900 people have expressed their wanting to come to leave to Orissa. To the extent of these people, we will make all the required arrangements to see them off into Orissa. People who have expressed their wanting to go back. The rest of them, we are trying to persuade them to stay back who are there in industry. But in spite of our persuasion, if they still want to go back to Orissa, then we will make all the required arrangements, Navinji. Thank you very much, Navinji. I understand you are handling the situation in Andhra Pradesh very well. Congratulations. Thank you, Navinji. Thank you, Navinji. You've been a good source of inspiration to us all. Being youngsters that we are, we take a lot of inspiration from you. Lockdown కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న 14వ వార్డు ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 14వ వార్డు జనసేన మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి గోళ్ళ లీలావతి ఆధ్వర్యంలో సుమారు 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ శ్రీను, అశోక్, కోనాల సుభాష్ చంద్రబోస్, అల్లరపు నాగు, ముప్పరాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇదంత ఉంది, ఇక్కడ నుంచే
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామ సచివాలయం నందు ఈరోజు గ్రామ వాలంటీర్లకు జెడ్పీటీసీ పల్నాటి బాబ్జీ గారి చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొనడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో కడుపుతో ఉన్న ఆడపడుచులకు అందించడానికి కొత్తపేట శాసన సభ్యులు మరియు పియూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో తయారవుతున్న దానిమ్మ, మామిడి, ద్రాక్ష, పుచ్చకాయ, బత్తాయి, అరటిపళ్ళు, రాగి, బిస్కెట్, బాదం బిస్కెట్, సున్నుండలతో కూడిన కిట్లు అమ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేకపోతు పాలివ్వడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కుమ్మరి నాగన్న అనే మేకల కాపరికి దాదాపు 30 మేకలు ఉన్నాయి. అందులో ఒక మేకపోతు దాదాపు 15 రోజుల నుంచి పాలివ్వడం ప్రారంభించింది. మేకపోతుకు సుమారు 3 సంవత్సరాల వయసు కలది. ఆ మేకపోతు పాలు వేరే మేక పిల్లలు కూడా తాగుతున్నాయని నాగన్న తెలియజేశాడు. ఈ వింతను చూడడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. పిండు పాలు వస్తున్నాయి. ఇందు లాభగా రాదు. అట్లా చెయ్యి, ఎడంపు చేయి పెట్టుక. అట్లా అద్దె అట్లా నలభై 46 కిలోల గంజాయి పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
బిక్కవోలు మండలంలోని కొమరిపాలెంలో గంజాయి రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకుని వారి వద్ద నుంచి 46 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అనపర్తి సిఐ భాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం రాత్రి బిక్కవోలు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరుకు చెందిన సెల్వరాజన్, రాధాకృష్ణన్లు లారీలో పప్పు దినుసులు తీసుకుని శ్రీకాకుళం వచ్చారని, తిరుగు ప్రయాణంలో అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద 46 కిలోల గంజాయి 22 ప్యాకెట్లుగా కొన్నామని నిందితులు విచారణలో తెలిపారన్నారు. దీని విలువ 1.32 లక్షలు ఉంటుందని సిఐ తెలిపారు. అక్కడి నుంచి మండలంలోని కొమరిపాలెంలో బియ్యం లోడు కోసం వచ్చిన ముద్దాయిలు స్థానిక శ్రీ మాధవి స్టీల్ సిండికేట్ ఎదురుగా ఖాళీ స్థలంలో లారీని నిలిపి ఉంచగా కొత్త వ్యక్తులు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వగా ఎస్ఐపి వాసు వారిని రాజమహేంద్రవరం కరోనా పరీక్షలకు పంపించి లారీని తనిఖీ చేయగా గంజాయిని గుర్తించారని, లారీని స్టేషన్కు తరలించి శుక్రవారం పరీక్షల అనంతరం వారికి ఎటువంటి వ్యాధి లేదని నిర్ధారించుకున్న అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. పోలీసు వరకు రాబడిన సమాచారం మేరకు బిక్కవోలు మండలం కౌలుపాలెం గ్రామంలో రాధాకృష్ణ స్ట్రీట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఒక తమిళనాడు లారీ డ్రైవర్లు అనుమానాస్పదంగా తిరుగుతూ కొంచెం జ్వరము దగ్గులతో బాధపడుతున్నట్టు సమాచారం వచ్చిందండి. దాని మీద వెంటనే ఎస్ఐ గారు వారి సిబ్బందిని పంపించి వెరిఫై చేయగా వాడికి కొంచెం అంటే జ్వరము దగ్గుంది. ఈ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వాళ్ళు అసలే బదా అనేక స్టేట్లు అంటే పై నుంచి తిరిగి వచ్చారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని కరోనా టెస్టులతో రాజమండ్రి తరలించడం జరిగింది. వాళ్ళు ఈ రోజున లక్కీగా టెస్టులో నెగిటివ్ రావడంతో దాని మనకున్న ఖచ్చితమైన సమాచారం మేరకు సదరు లారీని గెస్టి హెడ్ మాస్టర్ గారు ఆల్సో నా సమక్షంలో సిబ్బంది సమక్షంలో మధ్యవర్తుల సమక్షంలో సోదా చేయగా లారీ క్యాబిన్లో లారీ పైన సుమారు 46 కేజీలు గంజాయి 4 బ్యాగులు సుమారుగా 2 కిలోల ప్యాకెట్లో ఉన్నాయండి. ఈ డ్రైవర్ని అతనితో కూడా విచారించగా ఏంటంటే సదరు రెండో ఆసామి ఆ సదరు ఈ గంజాయిని నర్సీపట్నం అడ్డరోడ్ దగ్గర అనకాపల్లి దగ్గర ఎవరి దగ్గర కొనుక్కుని తమిళనాడుకి స్మగ్లింగ్ చేస్తున్నాడు ఇతను. ఈ లారీ డ్రైవర్కి డబ్బులు ఆశ చూపించగా అతను సహకరించాడు. వీళ్ళిద్దరూ మన ఏరియాకి వచ్చి ఏదో ఒక రైస్ మిల్లో లోడ్ వేసుకుని వెళ్ళిపోదాం ఉద్దేశంతో వచ్చారు. కాకపోతే ఈలోపు మనకు రాబడిన సమాచారం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న డ్రైవర్ను విచారించగా అతను అక్కడ గంజాయి 40 కేజీని కూడా సుమారు 132,000 కొనుక్కున్నాడు. కానీ బహిరంగ మార్కెట్లో దీని ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ గంజాయి కేసు పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన మా బిక్వాల్ సిబ్బంది వారందరికీ కూడా ఎస్పీ గారి దృష్టిలో పెట్టి రివార్డులు ఇప్పించడం జరుగుతుంది. ఏదేమైనా ఇందు మూలంగానే అందరికీ చెప్పేది ఏంటంటే జనరల్గా మన అనపర్తి చీరాల్లో ఒక నానుడు ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గంజాయి రవాణా చేస్తే కలిగి ఉన్న ఈ మధ్య కుర్రాడు కూడా సిగరెట్లు తాగుతున్నట్టు తెలుస్తుంది. అలాంటి వాళ్ళని పట్టుకుని ఎన్డీపీఎస్ కేసు కింద పెడతామంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కేసు చాలా కఠినమైన చట్టంతో ఉంటుంది. ఇది అనవసరం ఇబ్బంది పడి బెయిల్ ఉండదు, చాలా ఇబ్బందులు పడతారు. దయచేసి ఎవరన్నా సరే కూడా జాగ్రత్త ఉన్న వాళ్ళని హెచ్చరిస్తూ ఈ కేసును కూడా ఈ ముద్దాన్ని రేపు ఎన్డీపీఎస్ కింద అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈ పూట అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రేపు రిమాండ్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఫ్యాక్టర్ గురించి కొంచెం లేట్ అయింది. రెండు కేజీల 200 గ్రాములు ఉంటుంది. కశ్మీర్లో చెప్తారు అసలు చూడండి. రాజకీయాలు, టీడీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమని, ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆందోళన. వాళ్ల మనుషులకు అవకాశం కల్పించడం కోసం తిరుపతిలో అమాయక చిరుద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రభుత్వం మళ్లీ తమను విధుల్లోకి తీసుకోమని, మా పొట్ట కొట్టద్దని విలపిస్తూ అర్థిస్తున్న బాధితులు. మాకు మేము ఈ రోజు కూడా మేము పెద్ద ఈ రోజు రేపు ఏదో మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈ రోజు మీరు వర్క్ ఆర్డరు మీరు కూలోళ్ళు అని చెప్పేసి మమ్మల్ని తీసేసేది చాలా కష్టకరం సార్. ప్లీజ్ సార్, సార్ యువక సార్, సార్ చైర్మన్ సార్, చెప్పండి సార్, కన్నాక రెడ్డి సార్, ప్లీజ్ మేము మీరు మా మీద దయించి మేము మీకు ఓట్లేసి ఎందుకు సార్, మేము మీకు ఓట్లేసి గెలిపించిన ఎందుకు సార్, మేము చెప్పండి మీరు, మేము ఓట్లేసి గెలిపించింది మాకు మా చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఏదో చేస్తారు ఏదో చేస్తారనేసి మేము ఓట్లేసి గెలిపించినాం సార్. ఇప్పుడు జగన్ గెలిపించింది కూడా అదే సార్ మేము.
కర్ణాటక చెవిరెడ్ సార్ కానీ ఆ రోజు నేను చాలా సార్లు చెవిరెడ్ సార్ దగ్గర కానీ కర్ణాటకేశ్వర కూడా మేము మాత్రమే మాట్లాడుకోవచ్చు. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవమ్మా, మేము వస్తే మీకు జీతాలు పెంచుతాము, మీకు ఉద్యోగం భద్రత ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా సార్లు మాకు చెప్పింది సార్ ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఈ ఓనర్ కానీ చైర్మన్ కానీ రూల్స్ పెట్టిన ఎవరో కానీ మేము దయచేసి అడుగుతున్నాం సార్.